నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఎంసానికి సంబంధించి వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త రేషన్ కార్డులను తెచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలంటూ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త రేషన్ కార్డులు తెచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.